భీమవరం పట్టణంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం 50 నుండి 100 పడకలకు అంటే నూతన భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు 4 ఎకరాల భూమిని ఆసుపత్రి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు. అనంతరం భీమవరం ఇలవేలుపు మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టణంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలు నిర్వహించారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో భీమవరం పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఒక తీరని సమస్యగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ రోజు పాదయాత్రలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం మీదుగా వెళ్తున్నప్పుడు ఇక్కడ అప్పుడు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు ఈ ఈ భీమవరం ప్రాంతంలో ఉన్నటువంటి 50 పడుకల ఆసుపత్రిని 100 బెడెడ్ హాస్పిటల్గా మార్చి దానికి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా మరింత మెరుగుపరిస్తే తప్ప ఈ ఆసుపత్రికి సంబంధించి సేవలన్నీ కూడా పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రావు. ప్రజలందరూ కూడా ఏ చిన్న వైద్యం చేయించుకోవాల్సి వచ్చినా మరి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడ నుండి కాకినాడ, రాజమండ్రి లేకపోతే విజయవాడ, ఇంకా పెద్దదైతే గుంటూరు ఈ ప్రాంతాలకు వెళ్ళి చాలా ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.